ఆంధ్రప్రదేశ్ జనసేన డాక్టర్ సెల్ చైర్మన్ సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ బొడ్డేపల్లి రఘు జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మాధవధార కనకదుర్గ ఫంక్షన్ హాల్లో అభిమానులు లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం శివశంకర్ మాట్లాడుతూ సమాజ హితమే ధ్యేయంగా బొడ్డేపల్లి రఘు జన్మదిన వేడుకల సందర్భంగా వారం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం హర్షణీయమని కొనియాడారు. డాక్టర్ బొడ్డేపల్లి రఘు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈరోజు మా జనసేన నాయకులు రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బొడ్డేపల్లి రఘు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. అంటే ఇది జనసేన తాలూకా తీరు విధానం ఇలాగే ఉంటుంది. అది అధ్యక్షుల వారి ఆలోచన విధానంతో మా నాయకులు కానీ జన సైనికులు కానీ ఇదే పందాలు నడుస్తారు. హంగులు ఆర్భాటాలకి హిపోక్రసీ కాకుండా జన్మదినాన్ని కూడా సామాజిక హిత కార్యక్రమాని కోసం అంకితం చేయడం, దాంట్లో జన సైనికులు అందరూ కూడా పాల్గొనడం, రక్తదానం చేయడం, రక్తం తాలూకా విలువేమిటి మనందరికీ తెలుసు. ఎంతోమంది సరైన సమయంలో రక్తం అందక మరణాలు సంభవిస్తున్నాయి. సుమారు ఈరోజు ఈ కార్యక్రమంలో 251 యూనిట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఇంతటి మంచి కార్యక్రమానికి కర్త అయినటువంటి డాక్టర్ బొడ్డేపల్లి రఘు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వారు ఉన్నత స్థానానికి జనసేనలో ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనసారా ఆకాంక్షిస్తూ అలాగే ఈ కార్యక్రమంలో జన సైనిక పాల్గొన్న ప్రతి ఒక్కరికి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనసారా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మనం చేద్దాం. భవిష్యత్తులో సమాజమే దేవాలయం. ఎందుకంటే అనేక మంది మూగజీవులు ఉన్నారు, డంబ్డ్ అండ్ మ్యూటెడ్ పీపుల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు మన రాష్ట్రంలో. వాళ్ళందరినీ కోసం మనం సామాజిక స్పృహ బాధ్యతతో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ సమాజాన్ని మార్పు తీసుకురావాలి, సామాజిక పరివర్తన జరగాలి అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధికి
మనందరం పునరేకితం అవుదాం. మరొకసారి నా మిత్రుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మాధవదార కనకదుర్గ కళ్యాణ మండపంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్గా ఉన్న నేను ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టి ఆ విభాగానికి నన్ను ఒక చైర్మన్ చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఉత్తరాంధ్రలో రక్తానికి కొరత అయితే ఉంది, ఈ రక్తానికి ఎందుకంటే ఎండాకాలం అవడం వల్ల చాలామంది రక్తం ఇవ్వలేకపోయారు, మరి ఈ కొరతని మనం ఏదో ఒక రకంగా మనవంతు సాయం చేయాలని జనసేన పార్టీ తరపున జన సైనికులు, జనసేన వీరమహిళలు, అట్లానే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ శివశంకర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఎందుకంటే ఒక చిన్న పిలుపునివ్వగానే రక్తదాన శిబిరం ఉందని, పెద్ద ఎత్తున ఇంతమంది వచ్చి ఇంత చక్కగా బ్లడ్ డొనేట్ చేసి సుమారు 200 నుంచి 250 యూనిట్ల దాకా బ్లడ్ని ఇవ్వడం జరిగింది. మరి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శివశంకర్ గారు అనారోగ్యంతో ఉన్నా ఖచ్చితంగా రావాలి అన్న ఒక సదుద్దేశంతో, పార్టీ పట్ల ఉన్న మక్కువతో, పర్సనల్గా ఉన్న నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే ఇక్కడికి వచ్చిన వీర మహిళలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా మిత్ర బృందం కూడా ఇంత చక్కగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.